ఎన్నికల కోసం ఎన్నికల ముందు నేను పెట్టల ఇచ్చినటువంటి మాట కట్టుకొని విజయవాడ పార్లమెంట్ కి కృష్ణా జిల్లా మచిలీపట్నం బేస్ చేసుకొని మచిలీపట్నం హెడ్ క్వార్టర్ గా కృష్ణా జిల్లా ఉంది కృష్ణా జిల్లా అనేది ఎక్కడ పుట్టింది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది ఈ సముద్రంలో కలిసేటువంటి ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లా అని పేరు ఉంది కాబట్టి ఈ జిల్లాకి ఆ పేరు మార్చడం ఎందుకని చెప్పి ఆ జిల్లాలోంచి అంటే విడిపోయినటువంటి విజయవాడ విజయవాడ హెడ్ క్వార్టర్ గా ఒక సుప్రసిద్ధమైనటువంటి కనకదుర్గమ్మ ఆలయం విజయవాడ పెద్ద రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ను జాతీయ రహదారులు కలుపుతూ ఉండేటువంటి ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెడితే ఇంకా గౌరవంగా ఉంటుందని చెప్పి పేరు పెడితే ఆయన పేరు తీసేయాలంట. ఒకవేళ వంగవీటి మోహన్ రంగా గారి మీద ప్రేమ ఉంటే ఆయన చంపినటువంటి పార్టీకి ఆయన చంపినటువంటి ఈ దుర్మార్గులకి 14 సంవత్సరాల నుంచి రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టల? ఎన్టీ రావు మీద ప్రేమ అంటే గుంటూరు జిల్లాకి ఎన్టీ రావు పేరు పెడితే ఎవరన్నా కాదంటారా ఆపుతారా? లేకపోతే ఆయన దత్తతెలియనని చెప్పినటువంటి అనంతపూర్ జిల్లాకి ఎన్టీ రావు పేరు పెడితే ఎవరిని వద్దని చెప్పి ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ దిక్కుమాలినటువంటి పార్టీ ఈ దిక్కుమాలినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని రంగా గారి విగ్రహాన్ని పెట్టి దండలేసి ఈయన పేరు తీసేసి ఆయన పేరు పెట్టమని చెప్పి ఇద్దరిని పక్కపక్కనే పెట్టి అదే పార్టీ నిరారదీక్ష చేస్తుంది ఉద్యమాలు చేస్తారు. అంటే ఏమనుకున్నారు జనం పిచ్చోళ్ళు? మీరే చంపుతారు ఇద్దరినే, మీరే ఆయన పార్టీని దొంగిలిస్తారు, మీరే ఎన్టీఆర్ పేరు చెప్పి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు. ఈరోజు ఇంకా దిగజారిపోయి రంగా గారి బొమ్మ పెట్టి రంగా గారి కుమారుణ్ణి ఆ పార్టీలో చేర్చుకుని ఆ విజయవాడ సెంట్రల్ సీట్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందా అని చెప్పి రంగా గారి మీద ఆయన కుటుంబానికన్నా ఈళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు ఆయన పేరు పెట్టాలని చెప్పి ఆయనకే దండలేసి ఆయన కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ దుర్మార్గులు తీసుకున్నారు. ఇంకోటి చెప్తాడు, రాధాకి కొడాలని ఒల్లమనేని వంశీ బాగా క్లోజ్గా ఉంటారు కదా, వెళ్ళి అడిగి ముఖ్యమంత్రి గారిని అడగమంటాడు. రాధాకి వాళ్ళ తండ్రి పేరు పెట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా పెట్టించుకుంటాడు. నువ్వేమి రాంగాక్యో రాధాకో నాకో లేదా వంశీకో ముఖ్యమంత్రి గారికో నీ బోడి సవాలు ఎవరికి అవసరంలా, నీ పన్ను చూసుకో, నీకంత స్థాయి లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో వివాదాలు లేకుండా రంగా గారి పేరు కనుక కావాలని చెప్పి అడిగే ఉద్దేశం ఉంటే విజయవాడకు పెట్టినటువంటి పేరు తీసేయమని చెప్పి ఎవడో అన్నందినవాడు ఎవడో అడగడు. పక్కనున్నటువంటి ఆయన పుట్టినటువంటి మచిలీపట్నానికి పెట్టమని చెప్పి అడిగేవారు. ఏమీ లేదు, రెండు కులాలు కమ్మా కాపుకి తగాదా పెట్టాలి, ఎన్టీఆర్ మోహన్ రంగా గారికి ఇద్దరికి వివాదం సృష్టించాలి, ఎవరో ఒకళ్ళని మన భుజాన్ని వేసుకోవాలి అన్నటువంటి కుటిలమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతా అంటే చూడలేక ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అండ్ టీం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు తప్పించి ఇంకోటి కాదు. అదేవిధంగా వాళ్ళు ఇంకోటి చెప్తాడు,